దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ నెల అసలు కుంభరాశి వారికి అంటే ఏ విధంగా ఉంటుంది? అలానే వీరికి సంబంధించిన దానం అంటూ ఏముంది? సింహాలక్ష్మి, గణపతి నమః, సరస్వతి నమః, అందరు కూడా మంచిగా జరగాలి. వీళ్ళకి పేరులోనే కుంభం ఉంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి కుంభం కురవబోతుంది. ఏమా ఎప్పుడైనా కొన్ని విషయాల్లో కొద్దిగా వ్యతిరేకిస్తున్న కొన్ని జాతకాలు వీళ్ళకి కొన్ని బాధాకరమైనటువంటి విషయం జరగబోతుంది. వీళ్ళకి కొన్ని ఇక ఆర్థికంగా ఇబ్బంది కలగబోతుంది. మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఉత్తబోతున్నాయి. అనేక రకమైనటువంటి ఒక బాధ పీడిస్తూ పోతున్నాయి. అంతకన్నా గట్టిగా ఊట పదము ఏదైనా ఉందంటే వాళ్ళకి రామనామం తప్ప ఇంకా వే ఊట పదం లేదు. ఎందుకంటే కుంభరాశి వాళ్ళు ఎదురైతే ఎదురు చూస్తున్న వంటిది ఈ మాసంలో కొద్దిగా నిరాశపడవలసి వచ్చింది. సో దీనికంటూ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే నాడి శాస్త్రం ప్రకారంగా 15 రోజుల తర్వాత వీళ్ళు మనిషి మార్పు రావటం అనేది జరుగుతుంది. సో ఉద్యోగం పరంగా, విద్యార్థి పరంగా, రైతులకి, అనేక రకాల రంగంలో ఉన్న వాళ్ళకి, ఏమండి డాక్టర్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, మళ్ళీ అదే విధానంగా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి మార్పిడి బదిలీ కావటం అన్నీ కూడా జరుగుతుంటాయి. సో దాంట్లో కొన్నిగా ఏంటంటే అనుకూలంగా కొన్ని పరిస్థితులు రాకపోవడం, అనుకూలమైన వంటి ఒక స్థాయికి చేరకపోవడం అనేది కూడా జరుగుతుంటాయి. అలానే ఈ రాశి వారికి సంబంధించి ఏ ఆలయ దర్శనం చేస్తే మంచిదండి? కుంభరాశి వాళ్ళకి ఏంటంటమ్మా, ఎక్కువ శాతం వెళ్ళేది సోషల్ మైండ్ ఉంటుంది. పరులకి సేవ చేయటం, పరులతో ఇది చేయటం, వాళ్ళ దగ్గర నుంచి అన్నీ కూడా లాభదాయకమైన వంటి కార్యక్రమం, అందరితో కలిసి మనిషి ఉంటారు, ఇండివిజువల్గా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన, అమ్మవారి యొక్క దుర్గాదేవి ఆరాధన చేయటం, దుర్గా సప్త చండి పారాయణం చేయటం చేయటం వల్ల వీళ్ళకి ఏ విధానమైనటువంటి ఫలితాలు ఉన్నా, దోషాలున్నా, ఆ దుర్గా సప్తి పారాయణం వల్ల అన్ని తొలగిపోతుంది. అయితే ఈ దుర్గా సప్తి పారాయణం చేసిన తర్వాత వీళ్ళు చండీ హోమం కూడా చేసుకోవాలి. ఆ చండీ హోమం చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితం రావటం అనేది జరిగి కుంభరాశికి 15 రోజుల తర్వాత విశేషమైన వంటి ఒక ఫలితం రావటం జరుగుతుంది. అలానే వీళ్ళు ఎలాంటి దానం చేస్తే మంచిదండి ఈ రాశి వారికి సంబంధించి? వీళ్ళు వచ్చేసి మా ప్రత్యేకంగా ఏదైతే దుర్గాదేవి ఆరాధన చేస్తున్నారు కాబట్టి 11 నిమ్మకాయలు కోసి దీపారాధన చేయాలి. మంగళవారం కానీ శుక్రవారం కానీ నువ్వుల నూనె పోసి చక్కగా అమ్మవారి ఆలయంలో చేసి పులియోహర చిత్రాన్నం అంటాము సాధారణంగా. ఎప్పుడైనా అమ్మవారికి నివేదన మడి ఆచారంతో పాటు కట్టుగిట్టుగా ఆ బ్రాహ్మణి ముహూర్తంలోనే కావచ్చు, లేదంటే రావుకాలము దోషం లేనప్పుడు సమయంన ఆ అమ్మవారికి పులిహోర నివేదన, ఈ దీపార్ధన చేయాలి. నిమ్మకాయ దీపార్ధన కుంభరాశి వాళ్ళు చేయటం వల్ల వాళ్ళు ఉన్నవంటి నెగిటివ్ ఎనర్జీస్ పోయి పాజిటివ్ ఎనర్జీస్ రావటం జరుగుతుంది. ఎక్కువ శాతము అందరూ కూడా మట్టి ప్రమిదలోనే చేస్తారు, ఇత్తడి ప్రమిదలోనే చేస్తారు. మరి ఇది నిమ్మకాయలో చేయటం ఏంటి అప్పుడే మనకు స్టేట్స్ నుంచి కానీ, అమెరికాల నుంచి కానీ, యూరోప్ నుంచి కానీ, అనేక రకాల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా మనకి కాల్స్ చేయటం అన్నీ కూడా మెయిల్స్ ద్వారా కానీ మనకు రావటం జరిగింది. ఈ ఒక్క నిమ్మకాయలోనే ప్రత్యేకంగా దీపారాధన చేయటం వల్ల మనకి దాంట్లో ఉన్నటువంటి పులుపుతనము ఏదైతే ఉందో అది నెగిటివ్ని దగ్గర రానివ్వదు. అది కాకుండా అది ప్రీతికరమైనటువంటి ఒక పదార్థం. ఆ పదార్థం అంటే ఒక పండు, ఏ పండుతో ఇప్పుడు ఆపిల్ కోసి దీపం పెట్టగలుగుతామా, జామకాయ తీసి దీపం పెట్టగలుగుతామా, లేదు. సపోటా తీసి దీపార్థన చేయగలుగుతామా, లేదు. స్టెబిలిబిలిటీ,
తట్టుకున్న వంటి స్టెబిలబిలిటీ, దాంట్లో పోసి దాన్ని దిప్పని ఉల్టా చేసి పెట్టడం, అంతే ఇట్లా నేరుగా కూడా పెట్టారు, ఇలా ఉల్టా చేసి పెడితే అది కూడా ఏ రంగులో ఉండాలంటే ఆకుపచ్చ రంగులో ఉండాలి, పసుపు రంగులో అవి ఎక్కదు అమ్మవారికి. అది కూడా బాగా కచ్చిది దొడ్డిగా లావుగా ఉండాలి. అప్పుడు చేసి అమ్మవారికి విశేషమైనటువంటి పులిహోర నైవేద్యం పెట్టడం వల్ల మంచి కుంభరాశి వాళ్ళకి 15 రోజులు కొద్దిగా లాభంలో కావచ్చు, మరి వ్యాపార విధానంగా మరి నష్టపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, 15 రోజుల తర్వాత వీళ్ళకి విజయం కలగడం జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. నమస్తే.